हरे हरे कृष्ण हरे कृष्ण हरे माता जी। हरे कृष्ण माता जी మనం ఈ రోజు ఒకసారి కృష్ణుని తలుచుకొని స్టార్ట్ చేద్దాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ, ఈరోజు మనము 4వ స్కందము మొదటి భాగంలో 18వ అధ్యాయంలో 19వ శ్లోకాన్ని చదువుతున్నామండి. బుక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓపెన్ చేసి నాతో పాటు శ్లోకాన్ని రిపీట్ చేయండి మాతాజీ. ప్రకల్ప్యవస్యం కపిలం సిద్ధాః సంకల్పనా సిద్ధా సంకల్పమానామయి సిద్ధా సంకల్పనామయి సిద్ధిం లభసి విద్యాం చ సిద్ధిం లభసి విద్యాం చ ఏ చ విద్యాదరా చ ఏ చ విద్యాదరాదయః ఏ చ విద్యాదరాదయః ఇదప సిద్ధ లోకవాసులు విద్యాధర లోకవాసులు కపిల మునిని వత్సముగా చేసి ఆకాశమును పాత్రగా గొని అణిమాది సిద్ధులను పితికిరి. విద్యాధర లోకవాసులు ఆకాశమున ఏగడి కళను బడసిరి. ఇక్కడ మనము కొత్తగా ఉన్న వాళ్ళండి, ఎవరు చెప్తారు దీనికి? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ ఆన్సర్ చెప్పండి మాతాజీ. ఇప్పుడు పితికారు అని చెప్తున్నారు కదా పాలని, ఎవరు ఎవరిని పితికారు మాతాజీ? సందర్భం ఏంటి ఇక్కడ? హరే కృష్ణ. కళావతి మాతాజీ, శ్రీదేవి రెడ్డి మాతాజీ చెప్పగలరా మాతాజీ? ఎవరైనా? కుమారి మాతాజీ, హరే కృష్ణ. లక్ష్మణ్ రావు ప్రభుజీ మీరు చెప్పగలరు? హరే కృష్ణ మాతాజీ. ఏం అడిగారు మాతాజీ? పాలు, పాలు పితికారు అని చెప్తున్నారు కదా, ఎవరు పితికారు, ఏ సందర్భంలో పితికారు, ఎందుకు పితికారు మాతాజీ? నేను ఈరోజే ఫస్ట్ జాయిన్ అవుతున్నాను మాతాజీ. ఓకే మాతాజీ, ముందు వెనుక ఏది తెలియదు ఎట్లా. ఓకే మాతాజీ, అయితే నేను ఒక 2 మినిట్స్ ఇంట్రడక్షన్ చెప్తాను. మనకి పృథ్వీ మాత పుద మహారాజు, పృథ్వీ మాత గోవు రూపంలో ఉంది. ఆమెని అడుగుతున్నారన్నమాట, అంటే ఇక్కడ గోవు రూపంలో పితుకుతున్నారు కానీ పృథ్వీ మాతని ఆయన నిలదీస్తున్నారు. ఎందుకు? నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, కానీ అందరికీ కావలసిన ఆహార ధాన్యాలు కానీ భూమి నుంచి ఇవ్వాల్సిన ఏవి నువ్వు కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు, ఎందుకు అని అడిగితే అప్పుడు ఆమె చెప్తుందన్నమాట, ఎవరైతే ఈ భూమి మీద అందరూ స్వార్థపరులే ఉంటారు, అంటే ఎప్పుడైతే వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే పనులను చేస్తూ ఇంద్రియ భోగానుభవంలోనే, అంటే మన కోసం మాత్రమే ఆలోచిస్తూ మన మన కోరికలను తీర్చుకోవడం కోసమే ఈ భూమి నుంచి వచ్చే ప్రతిదాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు భూమి అప్పుడు మనకి ఇవ్వాల్సింది కరెక్ట్ టైానికి ఇవ్వదన్నమాట. అందుకని అలాంటి వాళ్లే ఉన్నారు ఇప్పుడు అందరూ, అందుకని నేను ఇవ్వాల్సిన టయానికి ఇవ్వట్లేదు అని భూమి మాత పృథ మహారాజుకి చెప్తుంది. అప్పుడు ఇంకేం సలహా ఇస్తుందంటే, నువ్వు ఏం చెయ్యాలో అవి చెయ్యి, యజ్ఞయాగాదులు చెయ్యి, అప్పుడు నీ మీకు కావాల్సినవన్నీ నేను టయంకి ఇస్తాను అని చెప్తుంది. అయితే దానికి మనం వాళ్ళ కాలంలో అయితే
అది సత్యయుగంలో జరిగిందండి. సత్యయుగంలో జరిగింది కాబట్టి ఆ సమయంలో వాళ్ళు యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు. యజ్ఞ యాగాదుల ద్వారా భగవంతుణ్ణి సంతృప్తి పరిచేవాళ్ళు. ఆ విధంగా భూమి ఏం కావాలన్నా మనకి టైం టు టైం అన్ని ఇచ్చేదన్నమాట. అక్కడ అకాలము అకాలంగా వర్షాలు రావడం, అకాలంగా అతివృష్టి కానీ అనావృష్టి కానీ అనేవి వాళ్ళకు ఉండేవి కావు. ఎందుకంటే వాళ్ళు సమయానుకూలంగా యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు. కానీ ఈ కలియుగంలో మనము యజ్ఞ యాగాదులు చెయ్యలేము కాబట్టి మనం హరినామ సంకీర్తన యజ్ఞాన్ని చెయ్యాలి. భగవంతుడి నామం చెబితే మనలో ఉన్న కల్మషాలు పోయి మనకి స్వార్థపూరితమైన మనసు అనేది పోయి మనము ఎవరికైనా ఇవ్వడం అనేది ప్రారంభిస్తాం. ఆ ఇవ్వడం అనేది మనము ముందుగా భగవంతుడికి ఇవ్వడంతోనే ప్రారంభించాలన్నమాట. ఆ గుణం మనకి నేర్పడం కోసమే భగవంతుడు మనకి ఏది మీకున్నా కానీ అది నాకు అర్పించి మీరు తీసుకోండి అని చెప్తున్నారు. దానివల్ల మనకి ఆ ఇవ్వడం అనేది తెలుస్తుంది, గివింగ్ నేచర్ వస్తుంది అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ మన వాళ్ళ మనస్థితి అలా లేని వాళ్ళకి నేను సమయానుకూలంగా ఇవ్వవలసినవి ఏమి ఇవ్వను అని ఆ భూదేవి చెప్తుంది. అయితే అప్పుడు పృథ మహారాజు ఆయన యజ్ఞ యాగాదులు చేయడం వలన అప్పుడు ఆమె చెప్తుంది అన్నమాట, నువ్వు అలా చేస్తే నీకు ఏది కావాలంటే నేను అది ఇస్తాను అని. అయితే ఇక్కడ భూమిని ఆవుగా మళ్ళీ ఆ దూడనేమో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళని దూడగా తీసుకొని ఆ పాలని పితుకుతున్నారన్నమాట. ఎందుకంటే దూడని చూస్తేనే ఆవుకి పాలు ఇవ్వాలనిపిస్తుంది. ఎవరికైనా తల్లికి పిల్లని చూస్తేనే ఆ పాలు వస్తాయి, లేకపోతే అవి రావన్నమాట. ఆమెకు ఆ భావం కలగడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయంలో దూడగా మారి పాలని పితుకుతున్నారు. అసలు ఈ దూడగా మారి పాలని పితకడం ఏంటి అంటే దానికి మనకి తర్వాత శ్లోకంలో ఏమొస్తుందో చూసి ఆ సమయంలో చెప్తానండి నేను. ఇక్కడ మాత్రము ఎవరు సిద్ధలోక వాసులు విద్యాధర లోక వాసులు కపిల మునిని వత్సముగా చేసి ఆకాశమును పాత్రగాగొని అనిమాది సిద్ధులని పితికిరి. ఇక్కడ ఎవరెవరండి? సిద్ధలోక వాసులు మరియు విద్యాధర లోక వాసులు. మనము ఆ గీతా జ్ఞానంలో మీరందరూ వినే ఉంటారు మాతాజీ, ఆ అదేంటండి ఆరో మన్న టాపిక్ లోనే చెప్పాము, భూమిని పిక్చర్ గా చూపించి మొత్తం 14 లోకాలు ఉన్నత లోక వాసుల గురించి మనం చర్చించాము. ఆ ఉన్నత లోక వాసుల్లో ఒక లోకంలో విద్యాధర వాసులు సిద్ధలోక వాసులు కూడా ఉంటారన్నమాట. అయితే వాళ్ళు కూడా భూమి నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం పొందుతున్నారు? మళ్ళీ ఎవరిని వత్సముగా చేశారు, పాత్రగా ఏమి చేశారు? ఇక్కడ అవి ఇంపార్టెంట్ అండి. ప్రతి శ్లోకంలో కూడా అవే ఎక్కువ ఇంపార్టెంట్. వత్సము ఎవరు, పాత్ర ఏంటి, పితికే పాలు ఏంటి, ఆ పాలు అంటే వాళ్ళు పొందేది ఏంటి అనేది. ఎవరు చదువుతారు మాతాజీది? హరే కృష్ణ చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. సిద్ధలోక వాసులు విద్యాధర లోక వాసులు సహజముగానే యోగ విద్యా సమన్వితులై ఉందరు. వాటిచే వారు వాహనం లేకుండగా ఆకాశమున ఎగురుకునుటయే కాక ఇచ్చానుసారం ఒక లోకం నుండి వేరొక లోకములకు కూడా ప్రయాణించగలరు. మత్స్యము జలములో ఈదగలిగినట్లు విద్యాధరులు వాయువులో ఈత కొట్టగలరు. ఇక సిద్ధలోక వాసులకు సంబంధించినంత వరకు వారు సమస్త యోగ సిద్ధి సమన్వితులు. యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అను అంశములు కలిగిన అష్టాంగ యోగ పద్ధతిని ఆ లోకమునందలి యోగులు అనుష్ఠింతురు. ఆ యోగానుష్ఠానము వలన వారు అనేక రకముల సిద్ధులను పొందుదురు. సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మముగా నగుట బరువైన దానికన్నో బరువుగా నగుట వారికి సాధ్యము కాగలదు. వారు ఒక కొత్త లోకమును కూడా సృష్టించగలరు, కోరినది ఎలా పొందగలరు, తాము కోరిన వ్యక్తిని వశపరచుకొనగలరు. సిద్ధలోక వాసులు సహజముగానే ఈ యోగ శక్తులను కలిగి ఉంది. ఈ లోకంలో ఎవడైనా వాహనం లేకుండగానే ఆకాశంలో ఎగిరినచో అది నిక్కముగా మనకు ఆశ్చర్యకరమైన విషయమే. కానీ విద్యాధర లోకంలో ఆ విధమైన ఆకాశ గమనము పక్షి గమనము వలె సాధారణ విషయము. అదే విధముగా సిద్ధలోక వాసులు అందరూ యోగ శక్తులు కలిగి ఉన్నట్టు మహాయోగులు. అంటే నిజమే మాతాజీ? చేయండి మాతాజీ, కొంచెమే ఉంది. ఈ శ్లోకము కపిలముని నామము విశేషమైనది.
అతడు సాంఖ్యతత్వమును ప్రతిపాదించి ఉండెను. అతని తండ్రి అగు కర్ధమ ముని కూడా గొప్ప యోగి. ఒక చిన్న పట్టణమంత విశాలమైన విమానముని అతడు సృజించెను. అది పలు ఉద్యానవనములను విలాసవంతమైన భవనములను సేవకులను పరిచారకులను కలిగి ఉండెను. వాటన్నింటినీ కూడి దేవహూతి అంటే కపిల దేవుని తల్లి మరియు కర్ధమ ముని అంటే కపిల తండ్రి విశ్వమంతటను పర్యటించి అన్ని లోకములను గాంచిరి. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, సిద్ధ లోకవాసులు విద్యాధర లోకవాసులు సహజంగా ఏముంటాయంట, వాళ్ళకి యోగ విద్య మహిమాన్వితులై ఉంటారంట. అందువలన వాళ్ళకి యోగ సిద్ధులు ఉంటాయి. అందుకని వాళ్ళు ఏ విధంగా అంటే, మనము ఏ విధంగా ఎక్కడికైనా ఎగరాలి అంటే మనకి అంత శక్తి లేదు. కేవలం విమాన సహాయంతోనే మనం ఎగరగలం. మనము ఎగరలేము, కేవలం దాన్ని ఆసరాగా తీసుకొని గాలిలో ఉండగలం అంతే. అయితే ఆ లోకవాసులకు మాత్రము ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పోవాలంటే ఏ విధమైన వాహనము అవసరం లేదు. వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వాళ్ళంతట వాళ్ళే ఏ ప్రదేశానికైనా ఎగురుతూ వెళ్ళగలరు. దానికి కారణం ఏంటి అంటే, ఆ లోకవాసులందరూ కూడా యోగ విద్యని అభ్యసించి ఉంటారు. అది కూడా ముఖ్యంగా సాధారణమైన యోగ విద్య కాదు. యోగ విద్య అంటే అష్టాంగ యోగ విద్యనే యోగ విద్య. ఇప్పుడు మనము మనకు తెలిసినంత వరకు యోగా అని మెడిటేషన్ అని మనకి ఏదో ఒకటి నేర్పిస్తున్నారు, అవన్నీ సరి అయిన యోగ విద్యలు కాదండి. యోగ పద్ధతి ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు బోధించింది కూడా అష్టాంగ యోగ విధానం మాత్రమే. ఇక్కడ సిద్ధలోకవాసులు పాటించేది కూడా అష్టాంగ యోగ విధానాన్ని. ఆ అష్టాంగ యోగ విధానంలో ముఖ్యంగా 8 దశలు ఉన్నాయి. అందులో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం. వీటిలో ముందు ఈ 8 4 ఒక భాగము, 2 4 ఇంకొకటి, యోగా రుక్ష, యోగారు రూఢ, యోగా రుక్ష స్టేజ్. ఈ మొదటి దశలో వాళ్ళు యమము, నియమము, మళ్ళీ యమము అంటే ఎలా ఉండాలి, నియమం అంటే ఎలా ఉండకూడదు అనేది చెప్తారండి మనకి. ఇంకొకటి ఆసనము అంటే ఆసన సిద్ధిని పొందడము, ప్రాణాయామం అంటే మన బ్రీత్లో మన శ్వాసని కంట్రోల్ చేసుకోవడం. ఇవన్నీ చేస్తే మనము, ఇవి చేసి మనము యోగాలో పూర్ణత్వ స్థితికి వెళ్ళారు అని అనుకుంటారు మామూలుగా మెడిటేషన్ చేసేవాళ్ళు. అంటే మనకు ఆసన సిద్ధి వస్తే ఒక 2-3 గంటలు కదలకుండా కూర్చుంటే మళ్ళీ ప్రాణాయామం సరిగ్గా చేస్తే అదే యోగా అనుకుంటున్నారు. కానీ అది యోగాకు ముందు స్టేజ్ అన్నమాట. అసలు యోగా నేర్చుకోవడానికి మన శరీరాన్ని, మనసుని సిద్ధం చేయడం ఈ 4 విధానాలు. తర్వాత 4 విధానాల్లో ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి. ప్రత్యాహారము అంటే ఇంద్రియాలని బయటి విషయాల నుంచి మనసులోకి మరల్చడం. అంటే బయటి ఇంద్రియాల మీద మన మనసుని సంలగ్నం చెయ్యకుండా, అంటే ఇంద్రియార్థాలు అంటే బయట కనిపించే ఏ విషయాల మీద మనకి ఆసక్తిని వదులుకొని మన మనసులోనే మనం ఏదైనా ఒకటే దాని మీద దృష్టిని కేంద్రీకరించడం. కానీ అష్టాంగ యోగ విధానంలో కొంతమంది ఏదో ఒకటి దాని మీద మనసుని కేంద్రీకరించమని, ఆ శూన్యం మీద కేంద్రీకరించమని, బ్రహ్మం మీద కేంద్రీకరించమని చెప్తారు. కానీ కృష్ణ భగవానుడు అష్టాంగ యోగ విధానంలో చెప్పింది మాత్రము కేవలము భగవంతుడి మీదనే మనసుని కేంద్రీకరించాలి, అప్పుడు మాత్రమే అది ప్రత్యాహారం అవుతుంది. నెక్స్ట్ ధారణ, ఆ విధంగా కేంద్రీకరించి ధారణ పొందాలి, అంటే అక్కడ నిలపగలగాలి. తర్వాత ధ్యానము, దాని మీద నిరంతరంగా ధ్యానం చేయగలగాలి భగవంతుడి రూపం మీద. తర్వాత సమాధి, వాళ్ళు ఇంకా పూర్ణత్వంగా ఈ సమాధి స్థితిలో ఈ భౌతికమైన లోకం నుంచి విడిపడి వాళ్ళు కేవలం భగవంతుడి మీదనే మనసుని సంలగ్నం చేసి సమాధి స్థితికి వెళ్తారు. అది అసలైన యోగా పద్ధతి. అష్టాంగ యోగ విధానాన్ని పాటించాలి. కానీ కేవలము కళ్ళు మూసుకొని కూర్చున్నా, నెత్తి మీద పిరమిడ్ పెట్టుకున్నా అవన్నీ యోగా పద్ధతులు కాదు. పిరమిడ్ జ్ఞానాన్ని, యోగాని భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఎక్కడ కూడా ఉపదేశించలేదు. పిరమిడ్ ధ్యానం అనేది మనకు చెప్పలేదండి కృష్ణ భగవానుడు, కేవలం అష్టాంగ యోగ విధ్యానాన్ని మాత్రమే మనకు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళకి సిద్ధులు వచ్చాయి. చూడండి, అంత గొప్పగా యోగ సిద్ధిని పొందిన వాళ్ళు కూడా వాళ్ళు భగవద్ధామానికి చేరలేదు, కేవలము సిద్ధుల్ని పొందారు.
ఏ విధంగా వాళ్ళు ఎక్కడికంటే ఎక్కడికైనా వెళ్ళగలరు, చిన్నగా అవ్వగలరు, పెద్దగా అవ్వగలరు, అలా ఎన్నో సిద్ధులు ఉన్నాయి. కానీ భగవద్ ధామాన్ని పొందలేదు, భగవత్ సేవని కూడా వాళ్ళు పొందలేకపోయారు. అయినా కానీ మన భూమి కంటే ఉన్నత లోకవాసులు వాళ్ళు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పారండి, ఇలాంటి సిద్ధి కర్దంబ మహాముని ఆయన సత్య యుగంలో ఆయన భూమి మీదనే జన్మించారు, వేరే సిద్ధలోకవాసి కాదు. ఆయన కపిల మహాముని యొక్క తండ్రి గారు, అంటే ఆయన ఒక గొప్ప భక్తుడు అన్నమాట. ఒక గొప్ప భక్తుడు కూడా అష్టాంగ యోగ విధానంలో ఏ యోగి అయితే పొందగలడు, అది కూడా కరెక్ట్ గా అష్టాంగ యోగ విధానాన్ని ఫాలో అయ్యే యోగి పొందే సిద్ధులని భక్తులు సులభంగా పొందవచ్చని మనకి కర్దమ్మ మహాముని నిరూపించారు. కర్దమ్మ మహాముని ఒక పెద్ద మౌంటైన్ అంత, ఒక పెద్ద పర్వతం అంత విమానాన్ని తయారు చేసి అదంతా కూడా ఆయన సృష్టించారు మనస్సు ద్వారా, అంటే ఆయన ఆలోచన ద్వారా సృష్టించారు. అందులో లేని విలాసం లేదండి, అన్ని రకాల విలాసాలతోని ఉంది. తన భార్యతోని అన్ని లోకాలని ఒకసారి చుట్టి వస్తారన్నమాట. ఆయన యొక్క కుమారుడే కపిలముని. ఇక్కడ ఎవరు ఇక్కడ చూడండి, ఈ సిద్ధలోకవాసులు విద్యాధర లోకవాసులు కపిలమునిని వస్త్రముగా చేసుకొని, అంటే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పృథ మహారాజు ఉన్న సమయంలో ఇంకా కపిల మహాముని కూడా ఉన్నారు, ఆయనని వత్సంగా అంటే ఆయనని దూడగా చేసుకుని ఆకాశం అనే పాత్రలో వాళ్ళు అనిమాది సిద్ధులని పితికిరి. అనిమాది సిద్ధులు అంటే ఇలాంటి సిద్ధులని పొందారనమాట. ఏ విధంగా వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వాహనం లేకుండా విహరించే యొక్క సిద్ధిని పొందారు. అందుకని వాళ్ళ పాత్ర ఏంటిది, ఆకాశం. ఆకాశంలో కదా ఎవరైనా విహరించేది. ఆ విధంగా ఈ విద్యాధర లోకవాసులు ఆకాశం ఎగిరేడి కళను బడిసిరి, ఆ విధంగా సిద్ధిని పొందడం వల్ల వాళ్ళు ఆకాశంలో ఎగిరే కళని పొందారన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి. అన్యేచమాయినో మాయామనంత దుదుహుర్దారణమాయిం. ఒక్క నిమిషం మాతాజీ. కిం చెప్పింది మాతాజీ మీరు నంబర్ 20వ శ్లోకం మాతాజీ, 18వ అధ్యాయం. కింపురుష లోకవాసులు కూడా మయదానవుని ఉత్సముగా చేసి అంతర్ధానము చెంది తిరిగి వేరొక రూపమున ప్రకటము కాగలిగిన యోగ శక్తిని పితికిరి. ఎవరు చదువుతారు? స్వప్న మాతాజీ. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యము, కింపురుష లోకవాసులు పెక్కు అద్భుతములగు యోగ శక్తులను ప్రదర్శింపగలరని చెప్పబడినది. వేరు మాటలలో ఊహింపగలిగి ఉన్న అద్భుత విషయములను వారు ప్రదర్శింపగలరు. తామేది కోరినను ఏది ఊహించినను వారది చేయగలరు. అట్టి శక్తి కూడా యోగ శక్తి. అట్టి యోగ శక్తిని కలిగి ఉండుటను ఈషితమందురు. దానవులు సాధారణముగా యోగాష్టానముచే అటువంటి శక్తిని బడియుదురు. దానవులు పలు అద్భుతమగు రూపములలో శ్రీకృష్ణ భగవాను ఎదుట ప్రత్యక్షమైన వైనము శ్రీమద్భాగవతములోని దశమస్కంధమని వివరింపబడినది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు మరియు అతని స్నేహితులు గోపాలుల ఎదుట బకాసురుడు అతి పెద్దదకు కొంగ రూపమున ప్రత్యక్షమైను. ఆ విధముగా శ్రీకృష్ణుడు ఈ లోకమును అవతరించి ఉన్నప్పుడు కింపురుష లోకము యొక్క అద్భుత యోగ శక్తిని ప్రదర్శింపగలిగిన పెక్కు దానవులతో
పోరాడవలసి వచ్చును. కింపురుష లోకవాసులు అట్టి శక్తులను సహజముగానే పొంది ఉండవచ్చును. అయినని యోగానుష్ఠానం ద్వారా మనుజుడు వాటిని ఈ లోకమున పడేయగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్పారండి, కింపురుష లోకవాసులు కూడా మయదానముని వత్సముగా చేసి అంతర్ధానము చెంది తిరిగి వేరొక రూపమున ప్రకటము కాగలిగి యోగ శక్తిని పొందిరి. అంటే కింపురుష లోకవాసులకి కొంచెం దానవ లక్షణాలు ఉన్నట్టే కదండి, ఎందుకంటే ఆయన మయదానవుని వత్సముగా చేసుకున్నారు. అంటే దూడగా మయదానవుని తీసుకొని వాళ్ళు ఏం పొందారంట, అంతర్ధానము చెంది తిరిగి వేరొక రూపమున ప్రకటము కాగలిడి యోగ శక్తిని పొందిరి. అంటే సడన్ గా మాయమవుతారు, సడన్ గా ప్రత్యక్షం అవుతారు. ఇంకా వాళ్ళకి ఇంకేమున్నాయంట అంటే, కింపురుష లోకవాసులు పెక్కు అద్భుత మగ యోగ శక్తుల్ని ప్రదర్శించగలరని చెప్పబడినది. ఇంకా ఊహింపగలగనన్ని అద్భుత విషయంలో వారు ప్రదర్శించగలరు. వాళ్ళు ఏది కోరుకుంటే, ఏది ఊహించుకుంటే అది చెయ్యగలరు, ఏది కోరుకుంటే అది పొందగలరు, ఏది ఊహించుకుంటే అది చెయ్యగలరు. అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయగలరన్నమాట. అది కనుక మనము మంచికి ఉపయోగిస్తే వాళ్ళు గొప్ప దేవతలు, ఆ గొప్ప భక్తులు కావచ్చు. లేకపోతే దాన్ని నెగిటివ్గా ఉపయోగించుకుంటే ఏమవుతుందండి, మనం ఏం కావాలంటే అది చెయ్యొచ్చు, ఏది ఊహించుకుంటే అది చెయ్యొచ్చు, ఏం కావాలంటే అది దొరుకుతుంది. వాళ్ళు అప్పుడు ఏమవుతారండి, వాళ్ళ గనక అదే విషయాన్ని ఆ పాజిటివ్గా ఉపయోగించుకుంటే గొప్ప దేవతలు అవుతారు, నెగిటివ్గా ఉపయోగించుకుంటే గొప్ప దానవులు అవుతారు. వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అలాంటి కింపురుష వాసులే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద ఆ స్వయంగా వచ్చినప్పుడు ఆయనతో పాటుగా ఆ కొంతమంది కింపురుష లోకవాసులు ఆయన ఉన్నప్పుడు వచ్చి ఆయనని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడము, తర్వాత ఆయన చేతిలో వాళ్ళందరూ వదింపబడి మళ్ళీ తిరిగి ఆయన ధామానికే చేరారనమాట. వాళ్ళందరూ కూడా ఏ దానవుడైనా కానీ అవసరానికి మించిన శరీరాన్ని పొందారు, ఆ పెద్ద పెద్ద శరీరాలు. మళ్ళీ ఇక్కడ కనపడి మళ్ళీ అక్కడ మాయమవడం, అలాంటివి వాళ్ళు ఏది కోరుకుంటే అది చేయడం, అలాంటివన్నీ శక్తుల్ని చూపించారు. అవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది ఈ విధంగా ఏదో ఒకటి గొప్ప సిద్ధిని పొందిన వాళ్ళ యొక్క లక్షణాలు ఆ సత్వగుణంలో లేవు. వాళ్ళ ఒక భక్తుల గుణాలు కానీ దేవతల గుణాలు కానీ లేవు వాళ్ళకి. ఇలాంటి అన్వాంటెడ్గా అంటే అనవసరంగా కానీ ఏదైనా సిద్ధిని పొందినము అంటే మనము తప్పకుండా దానిని ఎవరైనా మిస్యూజ్ చేసుకుంటారని అర్థమైంది. వాళ్ళు ఎంత గొప్పగా ఆ ఏం అది మయదానవుని వత్సముగా చేసుకొని వాళ్ళకి భూమి నుంచి తీసుకోవాలంటే ఏదైనా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు తీసుకుంది ఏంటండి, వాళ్ళు ఏది కావాలంటే అది. అలాంటి లక్షణాలన్నీ భౌతికమైన కోరికలు అన్నమాట, భౌతికమైన మాత్రమే వీళ్ళన్నీ తీసుకున్నారు. అందుకని వాళ్ళ కింపురుష వాసుల యొక్క లక్షణాలు ఏ విధంగా కూడా సత్వగుణంలో లేవు. హరే కృష్ణ మాతాజీ. 21వ శ్లోకము. యక్షరాక్షంసి భూతాని నిశాచా పిశితాశనాః భూతేశవశ్చ దుదుః కపాలేక్షతు జాసనం. పిమ్మట యక్షులు, రాక్షసులు, భూతములు, పిశాచములు వంటి మాంస భక్షకులు శివావతారమగు రుద్రుని వత్సముగా చేసి రుధిరమయమగు మద్యమును పితికి కపాలములో ఉంచిరి. కే హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి. మాతాజీ వాళ్ళు రెడీగా లేరా? ఎవరు చదువుతా అన్నారండి? ఇప్పుడు ఎవరైనా అన్నారా? మీరు నెక్స్ట్ చదవండి మాతాజీ. భాష్యం. ఆహార వ్యవహారములు అతి ఘోరముగాను
ధ్యేయముగాను ఉండెడి మనుష్య రూప జీవజాతులు కొన్ని కలవు. సాధారణముగా వారు మాంసభక్షణ చేయుచు రక్తమయ మద్యమును త్రాగుదురు. అదే ఈ శ్లోకమున శ్రుతజాసనం అని తెలపబడినది. యాసవము యక్షులు రాక్షసులు భూతములు పిశాచములు లనబడి ఆ పతిత జనులు నాయకులందరూ తమో గుణమయులు. వారందరూ రుద్రుని ఆధీనమున ఉంచబడిరి. శివావతారమగు రుద్రుడు తమో గుణాధిపతి భూతనాథుడని మరొక పేరు కలదు. బ్రహ్మదేవుడు సనకాది కుమారగణము పట్ల క్రుద్ధుడైనప్పుడు అతనికి అనుబొమలు తడుమ నుండి రుద్రుడు జన్మించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, యక్షులు రాక్షసులు భూతములు పిశాచములు వంటి మాంసభక్షకులు శివావతారమగు రుద్రుని వత్సముగా చేసి రుధిరమయమగు మద్యమును పితికి కపాలములో ఉంచిరి. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరండి, మనకంటే పైన ఉన్న లోకవాసులు. భూమి పైన ఉన్న లోకం ఏంటండి, ఆ రోజు మనం చర్చించాం, ఎవరికి గుర్తుంది మాతాజీ భూమి పైన ఉన్న లోకం ఏంటి? ఊర్ధ్వలోకం. అన్ని ఊర్ధ్వలోకాలే మాతాజీ. భూమి పైన 6 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, భూమితో కలిపి 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు. భూమి పైన ఉన్న మొదటి లోకం ఏంటి? భువర్లోకం. భువర్లోకంలో వీళ్ళందరికీ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. ఎవరు? యక్షులు రాక్షసులు భూతములు పిశాచములు. మనం ఆ రోజు చర్చించాము ఏంటంటే, ఈ పిశాచాలు అనే వాళ్ళు ఎవరు అంటే, ఏ వాళ్ళకి ఒక శరీరం లభించని వాళ్ళు. భగవద్ధామానికి పొందే అర్హత లేదు, అలాగని ఇంకొక శరీరం వచ్చే అర్హత కూడా లేదన్నమాట వాళ్ళకి. అందుకని ఆత్మని అలా తిరుగుతూ ఉంటుంది, వాళ్ళనే పిశాచాలు అంటారు. వీళ్ళందరూ కూడా భువర్లోకంలో ఉంటారు. వాళ్ళందరూ ఏం చేశారంట, వాళ్ళందరూ మాంసభక్షకులు శివావతారమగు రుద్రిని వస్త్రముగా చేసుకొని రుధిరమయమగు మద్యమును పితికిరి. ఎందుకండి, శివావతారంలో ఉన్న రుద్రుణ్ణి వాళ్ళు వత్సంగా చేసుకున్నారు అంటే శివుడు అంత చెడ్డవాడా? ఎందుకని యక్షులు రాక్షసులు భూతములు పిశాచాలతోనూ ఉంటున్నాడు? ఆయనకి ఏం అవసరం అండి వాళ్ళతో ఉండాలి అవసరము? అంటే ఇక్కడ శివుడేమీ చెడ్డవాడు కాదు. శివుడు ఎంత గొప్పవాడంటే, ఎవరైనా మంచి వాళ్లతోనే సత్వగుణంలో ఉన్న వాళ్లతోనే ఉండడానికి ఇష్టపడతారు. ఎవరు చెడ్డవాళ్లతో స్నేహం చేయడం కానీ, ఆ ఇలాంటి ఈ యక్షులు రాక్షసులు భూతాలతోని పిశాచాలతోని ఉండడానికి ఎవరు ఇష్టపడరు. కానీ శివుడు ఎంత గొప్పవాడంటే, వాళ్లతోని కూడా ఉండి వాళ్ళని కూడా ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చిన ఏ జీవి అయినా, మనము సాధారణంగా కొంతమంది వాళ్ళ యొక్క స్థితిని బట్టి, కొంతమందికి ఎంతో డబ్బున్న వాళ్ళు మాత్రమే కళ్ళకు కనిపిస్తారు, వాళ్ళ స్థితి అలా ఉంది. కొంతమందికి వాళ్ళ సమాన స్థాయి వాళ్ళని పై స్థాయి వాళ్ళని చూస్తారు, కొంతమంది వాళ్ళకంటే కింది స్థాయి వాళ్ళని కుడితో కూడా మంచిగా ఉంటారు, ఇంకొంతమంది అయితే దారిన పోయే ప్రతి జీవిలో కూడా భగవంతుడే దర్శిస్తారు, ఇంకా గొప్పవాళ్ళు భక్తులు. అయితే శివుడు ఇంకా ఎంత గొప్పవాడంటే, ఎంత చెడ్డవాళ్ళైనా నీలో ఎన్న చెడు లక్షణాలు ఉన్నా నువ్వు కూడా ఒక జీవే కదా, భగవంతుడిలోని ఒక వంశమే కదా, మరి మిమ్మల్ని కూడా ఉద్ధరించడానికి, అలాంటి వాళ్ళని కూడా ఉద్ధరించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి. ఆ బాధ్యతని ఆయన తీసుకున్నారు. అందుకనే ఆయన ఏమంటారండి, భూతనాథుడు. భూతనాథుడు అంటే భూతములకు నాథుడా? అది భూతములకు నాథుడే. ఎందుకంటే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా తమో గుణంలో ఉంటారు. అందుకని తమో గుణానికి అధిపతి శివుడు. అంటే తమో గుణంలో ఉన్న వాళ్ళు, నీవు ఎంత అజ్ఞానంలో ఉన్నా మళ్ళీ నీకు ఆ పూర్తిగా ఎలాంటి అవలక్షణాలు, బద్ధకము, నిద్ర అవి తప్ప ఇంకేం లేకపోయినా, వాళ్ళందరినీ అలాంటి వాళ్ళను కూడా ఉద్ధరించడానికి శివుడు ఎప్పుడు ముందుంటారనమాట. అందుకని ఆయన్ని వత్సంగా చేసుకొని వాళ్ళు మద్యాన్ని పితికారు. అదేముందండి, ఇంకా ఇక్కడ ఏమైనా ఉందా?
హరే కృష్ణ మాతాజీ అలా ఉద్ధరింపబడిన వాళ్ళు ఎవరు మాతాజీ ఒక అసలు ఎవరైనా ఎవరు మాతాజీ శివుడి ద్వారా భూతాలు రాక్షసుల మాతాజీ మీరు రాక్షసులు అవును మాతాజీ శివుడి ద్వారా శివుడి ద్వారా ఇప్పుడు ఇంకా మనము ఇప్పుడు రాలేదు మాతాజీ ఇంకో నెక్స్ట్ క్యాంటోలో వస్తుంది మనకి ప్రచేసతులతోని శివుడి యొక్క సంవాదం ఉంటుంది అందులో ఆయన గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి ఎవరెవరు రాక్షసులతోని ఆయనకున్నది తర్వాత మోహిని అవతారంలో ఉన్నప్పుడు శివుడి గురించి అవన్నీ మనకి డీటెయిల్ గా వచ్చినప్పుడు ఏ రాక్షసుడితోని ఎలాంటి అనుభవం అయినప్పుడు అలాంటి వాళ్ళ నుంచి కూడా కృష్ణ భగవానుడు శివుణ్ణి ఎలా రక్షించాడు ఎందుకంటే ఆయన బోళాశంకరుడు ఆయన బోళాశంకరుడు కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి రాక్షసులకి సహాయం చేస్తూ ఆయన ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు స్వయంగా కృష్ణుడే వచ్చి శివుణ్ణి రక్షించాడు ఆ రాక్షసుల పేర్లు కూడా ఉన్నాయి మాతాజీ మీకు నెక్స్ట్ క్యాంటులో వస్తాయి అవి అవి ఇంతకు ముందు చదివాం కానీ పేరు గుర్తులేదు మాతాజీ మాతాజీ ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడికి శివభక్తుడే కానీ కొంచెం రాక్షస గుణాలు ఉంటాయి కదా అతను ఎగ్జాంపుల్ అవుతాడా మాతాజీ తప్పకుండా మాతాజీ ఆయన ఇప్పుడు కుంభకర్ణుడు కానీ ఇంకా రావణాసురుడు కానీ గొప్ప శివభక్తులు అవును మాతాజీ అయితే ఆయన గొప్ప శివభక్తులు అయినా కానీ కేవలము శివుణ్ణి ఆయన యొక్క ఆయన కొన్ని ఇప్పుడు రావణాసుడికి జ్ఞానం ఉంది అన్ని విషయాల్లో కూడా చాలా గొప్పవాడు ఇప్పుడు ఒక మనిషికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే అందము ఐశ్వర్యము జ్ఞానము మళ్ళీ ఇంకా వీర్యము మళ్ళీ వీటితో పాటుగా శక్తి బలము మళ్ళీ గొప్ప పేరు ప్రతిష్టలు అవన్నీ ఉన్నాయి రావణాసుడిలో కృష్ణ భగవానుడు అంత లేవండి ఆయనతో పోల్చట్లేదు ఆయన అందరికంటే ఎక్కువగా ఉన్నాయి కానీ ఆయనలో నేను అనే అహంకారం ఎక్కువగా ఉంది అందుకని ఆయన ఎక్కువ విషయాల్ని కూడా ఆయన శివభక్తి ద్వారా చాలా పొందారు ఆయన చాలా శివుడు ఇచ్చాడు కానీ ఆయనకి అహంకారం వలన మళ్ళీ ఇంకొకటి ఆ భక్తి కూడా ప్యూర్ భక్తి ఉండాలి మాతాజీ కేవలము మనం ఏం చేసినా కానీ భగవంతుడి కోసమే చేస్తున్నాము అనే 100% సరెండరింగ్ లేకపోతే మనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ ఏమవుతాయంటే అవి మనకే శత్రువులు అవుతాయి దానికి రావణాసురుడు ఉదాహరణ అన్నమాట ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి కాకపోతే 100% మనము మనని మనకున్న లక్షణాలని భగవంతుడికి ఆత్మ నివేదనం చేయాలి అంటే మనకున్నయన్ని ఆయన సేవలోనే ఉపయోగించాలి అందుకనే కృష్ణ భగవానుడికి ఏమున్నా నా సేవలో ఉపయోగించు అంటాడు ఉపయోగించకపోతే మనం అహంకారులం అవుతాం మనకు వచ్చే అహంకారమే మన పతనానికి కారణం అవుతుంది అన్నమాట దానికి మనకి రావణాసురుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు మాతాజీ అందుకని కృష్ణుడు చెప్పేది ఒకటే నీకు ఏది ఉంటేనో అది నాకు ఇచ్చేయి ఇస్తే నీకు దాని మీద ఇంకా మోహం అనేది ఉండదు వైరాగ్యం లేదంటారు కదా అంటే రావణాసురుడికి అది వైరాగ్యము ఆయన వదలలేదు అదే అవును మాతాజీ ఎప్పుడు ఎవరికైతే నేను అనేది ఉంటుందో వాళ్ళకి వైరాగ్యం అయితే అతను ఏ గుణానికి కిందకు వస్తాడు మాతాజీ అతనికి తమో గుణాలు ఉన్నట్ట అటు సత్వగుణాలు ఏవి ఉన్నట్టు మాతాజీ ఆయనకి రజోగుణం ఎక్కువగా ఉంది మాతాజీ నాకు తెలిసినంత వరకు ఎందుకంటే భౌతికమైన కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్ళు రజోగుణంలో ఉంటారు ఓకే మాతాజీ అవును మాతాజీ సత్వగుణంతో కూడిన రజోగుణం ఇప్పుడు మాతాజీ ప్యూర్ గా అనేది ఈ భూలోకంలో ఎవరు ఉండరు మాతాజీ అందరు కూడా మిశ్రిత గుణాలే ఇప్పుడు మనం కాసేపు ఈ క్లాస్ వింటున్నాం భాగవతం క్లాస్ వినేటప్పుడు సత్వగుణం కొంచెం సేపు మనసు మళ్ళీ ఎవరైనా రిలేటివ్స్ వస్తే వెంటనే రజోగుణంలోకి మారిపోతాం పొద్దున్నే మార్నింగ్ లేవండి చాంటింగ్ చేయండి అంటే బద్ధకం తమో గుణంతో పడుకుంటాం అంటే మనకు మూడు గుణాలు ఉన్నాయన్నమాట సత్వ రజో తమో గుణాలు మిశ్రిత గుణాలతోనే ఉన్నాం ఎవరిలో ఏ గుణం ఎక్కువగా ఉంటే వాళ్ళలో ఆ గుణం ఉంది అని ఈ భూలోకంలో శుద్ధంగా ఏదో ఒక గుణం ఉండదండి అందరికీ మిశ్రిత గుణాలు
ఇంకా ఎప్పుడండి మనకు రుద్రుడు ఎలా వచ్చాడు, శివుడు ఎలా వచ్చాడు అంటే బ్రహ్మదేవుడు ముందుగా సనకాది మునులని సృష్టించాడు. వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు అంటారు కదా, వాళ్ళని సృష్టించినప్పుడు ఆయన ఇచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి సనకాది మునులకి బ్రహ్మదేవుడు? సత్యవతిజీ వాళ్ళకి పెళ్లి చేసుకొని సంతానాంకని ప్రజాభివృద్ధిని చేయాలి అని చెప్పారు, కానీ వాళ్ళు వినలేదు మాతాజీ వాళ్ళ నలుగురు. వాళ్ళు వినకుండా మాకు అవద్దు పెళ్లి వివాహము, ఆ సంతానాభివృద్ధి మాకు వద్దు, మాకు భగవత్ భక్తే కావాలి అని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా సన్యాసులుగా ఉంటారనమాట. అయితే ఆయనకి బ్రహ్మదేవుడు కి కొంచెం కోపం వస్తుంది. అప్పుడు ఆయన యొక్క భ్రుకుటి నుంచి అంటే ఇక్కడి నుంచి రుద్రుడు ఆవిర్భవిస్తాడు. ఆయన కనుబొమ్మలను నడుమ నుండి రుద్రుడు జన్మించాడు అనమాట. అయితే ఇక్కడ బ్రహ్మదేవుని భ్రుగుటి మధ్య నుంచి మాతాజీ? అవును మాతాజీ, ఓకే, కనుబొమ్మల మధ్య నుంచి ఆయన రుద్రుడు జన్మించారు. ఆ రుద్రుడు వాళ్ళు వత్సంగా చేసుకుని మధ్యాన్ని పితికారంట. నెక్స్ట్ శ్లోకం అండి. సదాహయో దంత శూకాః సర్పానాగాక్షతక్షకం విదాయ వత్సం దుదుహుర్ విదాయ హస్సం దుదుహుర్ పాత్రే విషంపయః అటు పిమ్మట సర్పములు, పరుగులు లేని పాములు, పడగలు లేని పాములు, నాగులు, తేళ్లు, అనేక మగు ఇతర విష జంతువులు తక్షకుని దూడగా చేసుకుని ధరణి నుండి విషమును తమ క్షీరముగా బిలపాత్రలో పితికినవి. నెక్స్ట్ అమృత మాత చదువుతారా? చదవండి మాతాజీ. ఈ భౌతిక జగత్తులో అనేక రకముల జీవులు కలవు. ఈ శ్లోకముల్లో తెలుపబడిన నానా విధ పన్నాగములకు తేళ్లకు కూడా భగవానుని ఏర్పాటుతో పోషణము జరిగి పోవుతున్నది. విషయమేమనగా ప్రతి జీవి కూడా తన ఆహారమును ధరణి నుండియే తీసుకొనుచున్నది. గుణ సంపర్కమును బట్టి జీవుడు ఆయా గుణములను కలిగియుండును. పాముకు పాలు పోసినచో అది తన విషమును వృద్ధి కావించుకొనును. కానీ ఆవే పాలను ప్రతిభాశాలియకు మునికో సాధువు పురుషునికో ఇచ్చినచో అతడు తన వేదస్సును పెంచుకొని ఉన్నతమగు ఆధ్యాత్మిక జీవనమును గురించి ఆలోచింపగలడు. ఈ విధముగా భగవానుడు ఎల్లరకు ఆహారము నసుగుచుండును. గుణ సంపర్కమును బట్టి జీవుడు తన ప్రత్యేకమగు స్వభావమును వృద్ధిపరుచుకును. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఈ శ్లోకంలో. అసలు భూమిని ఒక ఆవుగా ఊహించుకొని ఒక్కొక్కళ్ళని ఒక దూడగా చూపుతూ వాళ్ళని పాలని పితుకుతున్నారు అని చెప్తున్నారు. అంటే పాలని తీసుకోవడము అంటే భూమి నుంచి మనకు కావాల్సినవి మనం తీసుకుంటున్నాం అన్నమాట. భూమికి ఏదో ఒక ఆశ చూపిస్తున్నారు, భూమి నుంచి మనకు కావాల్సినవన్నీ మనం తీసుకుంటున్నాం. అయితే భూమి ఇచ్చేది అనేది అందరికి సమానంగానే ఇస్తుంది. అయితే తీసుకున్న వాళ్ళు మాత్రము వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా దాన్ని ఆ విధంగా అది రూపాంతరం చెందుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, పాలని తాగిన పాము విషం కక్కుతుంది, అదే పాలను తాగిన గొప్ప భక్తుడు కానీ బ్రాహ్మణుడు కానీ తన ఆ పాలని తాగి దాని శక్తి పొంది తన మేధస్సుని వృద్ధి చేసుకొని దానితోని జ్ఞానాన్ని పొందుతాడు. అదే పాలని తాగిన పాము విషం కక్కుతుంది. అంటే
వాళ్ళు తీసుకునేది సేమే, కానీ వాళ్ళ యొక్క గుణాన్ని గుణంతో ఎప్పుడు మిళితం అవుతుందో ఆ రిజల్ట్ అనేది వాళ్ళ గుణాన్ని బట్టి బయటికి వస్తుంది అన్నమాట. అందరూ కూడా భాగవతమే విన్నా, అందరూ భగవన్నామమే చేసినా అందరికీ ఒకే విధమైన ఫలితం ఎందుకు రావట్లేదు అంటే మన గుణాన్ని బట్టి మన భావాన్ని బట్టి వాళ్ళకు వచ్చే ఫలితం అనేది ఆధారపడుతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ నాగులు తీసుకొని విషం కప్పుతున్నాయి, బ్రాహ్మణులేమో ఆ జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. అంటే బ్రాహ్మణులేమో గుణానుసారము వాళ్ళు సత్వగుణంలో ఉంటే ఈ నాగులేమో తమో గుణంలో ఉన్నాయన్నమాట. అంటే మన గుణాన్ని పట్టే ఏదైనా ఏది ఈ విశ్వంలో అయినా ఈ భూమి మీద భౌతికంగా ఏ వస్తువే కానీ భౌతికమైన పదార్థమే కానీ ఉండేది ఒకటే, కానీ మనం వాడుకునే విధానం మన గుణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో అందరం సాధారణంగా చూస్తే అందరూ కూడా ఏం చేస్తారు, ఒక పెద్ద చాకు ఉంటే దాంతో కూరగాయలు కట్ చేసి మనం వంట చేసుకుంటాం. కానీ అదే చాకుని ఎవరికైనా హాని కలిగించడానికి కూడా ఉపయోగించవచ్చు. వస్తువు అదే, మన గుణాన్ని బట్టి మన భావాన్ని బట్టి మనం దాన్ని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, తక్షకుణ్ణి వత్సముగా చేసి దూడగా చేసి నాగులు ఏం చేస్తున్నాయంట, భూమి నుంచి సర్పములు, పడగలేని పాములు, నాగులు, తేళ్ళు ఇలాంటి విష జంతువులు ధరణి నుండి విషమును క్షీరంగా పొందిరి. అంటే భూమి నుంచి విషాన్ని బయటకు తీశారన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 23-24. పశవో యవసం క్షీరం, వత్సం కృత్వా చ గోవృషం, అరణ్య పాత్రే చ దుక్ష్వం, మృగేంద్రేణే చ దంష్ట్రినః, నవ్యాదః ప్రాణినః క్రవ్యం, శరం చాచరమేవ చ. ఎవరు చదువుతా అన్నారు మాతాజీ ఇందాక? ఇందాక ఎవరు చదువుతా అన్నారు మాతాజీ? స్వప్న మాతాజీ మీరు చదువుతా అన్నారా? లక్ష్మణ్ రావు ప్రభుజీ చదువుతారా ప్రభుజీ? హరి కృష్ణ మాతాజీ. గోవుల వంటి చతుష్పాద పశువులు శివుని వాహనమగు వృషభమును దూడగా చేసి అరణ్యమును పాత్రలో లేతగడ్డిని పిండినవి. పెద్ద పులుల వంటి క్రూరమగ జంతువులు సింహమును దూడగా చేసి మాంసమును పిండినవి. పక్షులు గరుత్మంతుని వత్సముగా చేసి చెరములైన కీటకములను, అచరములగు వృక్షములను, సస్యములగు క్షీర రూపమున ధర నుండి వెతికినవి. హరే కృష్ణ. భాష్యము. గరుడుని అనగా విష్ణు భగవాని పక్షివాహము నుండి పెక్కు మాంక్షభక్ష పక్షి జాతులు కలిగినవి. విజయమున నిజమునకు ఒకనొక పక్షికి కోతులను తినడం అన్నచో మహా ఇష్టము. డేగలకు మేకలన్నచో మిక్కిలి ఇష్టము. కానీ పెక్కు పక్షులు కేవలము పండ్లను కాయలనే భుజించును. కనుకనే చరం అనగా చెరించు జంతువులను సూచించినది. మరియు అచరం అనగా గడ్డి, పళ్ళు, కాయగూరలను సూచించును అను పదములు ఈ శ్లోకమున పేర్కొనబడినవి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ మామూలుగా ఈ పాలన్ని పితుక్కోవడము ఏంటండి భూమి నుంచి అంటే, ఇక్కడ ఆవు దూడ పాలతోని పోలుస్తున్నారు. భూమి నుంచి ఎవరు ఏం పొందాలనుకుంటున్నారో వాళ్ళని, ఏం పొందుతున్నారో దానిని పాలగా మనకి పోలుస్తున్నారన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి భూమి నుంచి పొందుతున్నారు.
ఇక్కడ ఇందాక మనము అనేకంగా చర్చించాము. ఇప్పుడు గోవులనే చతుష్పాద పశువులు ఏం పొందాయంట భూమి నుంచి అంటే అరణ్యమను పాత్రలో లేత గడ్డిని పొందాయి, అంటే అరణ్యాలలో లేత గడ్డిని కోరుకున్నాయి, అవే పొందాయి అన్నమాట. అదే మాంస భక్షణం చేసే జంతువులు ఏం పొందాయంటే ఆ భూమి నుంచి సింహాన్ని దూడగా చూపించి మాంసాన్నే పొందాయి అన్నమాట. భూమి నుంచి అంటే మాంసాన్ని పొందడం అంటే వాటికి ఆహారంగా సరిపడ జంతువులని పొందాయి, వేరొక జంతువుని. ఇంకా పక్షులు గరుత్మంతుణ్ణి వత్సంగా చేసి చరములైన కీటకములము అచరములకు వృక్షములను ఇంకా సస్యములకు క్షీర రూపమున ధరణి నుండి పిండినవి పితికినవి. అంటే పక్షులు ఏం పొందాయంట గరుత్మంతుణ్ణి వత్సంగా చేయడం వలన, అంటే పక్షులు ఏం తింటాయండి కీటకాలు, మళ్ళీ అచరములకు వృక్షములను. ఎందుకండి అచరములకు వృక్షములు ఎందుకు పక్షులకి అంటే పక్షులు వాటిని ఆవాసంగా చేసుకొని ఉంటాయి కాబట్టి వాటిని వృక్షాలని పొందాయి. ఇంకా సస్యములను క్షీర రూపంలో పొందాయి, అంటే క్షీర రూపంలో ఇవన్నీ పొందాయి అన్నమాట. అంటే మనం ఈ భూమి మీద చూసే ప్రతి ఒక జీవి కూడా వాటికి ఏం కావాలో అవన్నీ కూడా భూమి నుంచే పొందాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారండి. ఇవన్నీ కూడా భూమే మనకి ఇస్తుంది, అలాంటి భూమిని నుంచి అన్ని పొందుతున్నారు. మరి మనం కూడా భూమి నుంచి మనకు కావాల్సినవన్నీ పొందాలి, ఏ విధమైన అతివృష్టి అనావృష్టి లేకుండా మనకి సరిపడనంతగా పొందాలి అంటే భూమిని సంతృప్తిపరచాలి. భూమిని సంతృప్తిపరచాలి అంటే మనం భగవంతుణ్ణి సంతృప్తిపరిస్తే ఆటోమేటిక్గా అందరూ సంతృప్తి పడతారు. అప్పుడు భూదేవి మనకు కావాల్సినవన్నీ కూడా సమయానుకూలంగా ఇస్తుందన్నమాట. నెక్స్ట్ అండి 25th శ్లోక. వటవస్స వనస్పతయః ఉదగ్ర సమయం పయః గిరయో హిమ పర్వత్స నానా ధాతూన్ స్వసామశు వృక్షములు వటవృక్షమును దూడగా చేసి రసమయమకు పాలన పితికినవి, పర్వతములు హిమాలయమును వత్సముగా చేసి తమ చర్యలను పాత్రలో నానావిధ ధాతువులను పితికినవి. అంటే ఇక్కడ వృక్షములు వటవృక్షమును దూడగా చేసి రసమయమగు పాలను పితికినవి. అంటే వృక్షాలు అంటే మనకు తెలుసు కదండి వ్రట వృక్షాన్ని, అంటే ఎందులో అయినా చూడండి ఇంపార్టెంట్ గా ఏదైతే మనము ఎవరైతే పొందాలనుకుంటున్నారో ఆ పొందే వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో ఏది ఉన్నతంగా ఉందో దానిని దూడగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇప్పుడు మామూలుగా గోవులు వృషభాలలో ఉన్నతంగా ఎవరి గురించి చెప్పుకుంటామండి, శివుడి వాహనమైన వృషభము ఉన్నతంగా చూస్తాం కదా, ఆ ఉన్నతమైంది వాళ్ళు దూడగా చూపారనమాట. పక్షులలో ఉన్నతులు ఎవరు అంటే గరుత్మంతుడు, అందుకని గరుత్మంతుణ్ణి దూడగా చేశారు. ఇక్కడ ఏంటండి వృక్షాలలో వటవృక్షం ఉన్నతమైంది అందుకని దానిని వాళ్ళు దూడగా చేసి రసాన్ని పొందారంట. రసము అంటే టేస్ట్, మనము వృక్షం నుంచి పొందే ప్రతి ఫలములో ఒక కాయలో ఒక రసం అనేది ఉంటుంది. ఆ రసం అనేది లేకపోతే ఆ పండు కాయ వ్యర్థం అనమాట, దాంట్లో ఇంకా మనం పొందాల్సింది ఏమీ ఉండదు, అందుకని రసాన్ని పొందాయి. ఇంకొకటి పర్వతాలు హిమాలయ పర్వతాన్ని వత్సంగా చేశాయి, అంటే పర్వతాలలో ఉన్నతమైంది హిమాలయం అని చెప్పొచ్చు. ఇంకొకటి చర్యలను పాత్రలో నానావిధ ధాతువుల్ని పితికిరు. చర్యలు అంటే ఒక పెద్ద పెద్ద కొండలు గాని గుట్టలు గాని, వాటిల్లో ఎక్కువగా ఏముంటాయండి కొండల్లో గుట్టల్లో కింద ధాతువులు ఉంటాయి. ధాతువులు అంటే హరే కృష్ణ మాతాజీ మీట్లో ఉండాలి అందరూ. ధాతువులు అంటే ఖనిజాలు, ఏ విధమైన ఖనిజాలైనా కానీ. ఖనిజము అంటే మినరల్స్, వాటిని ఏమంటారండి బంగారము వెండి ఇనుము పెట్రోల్, మనం భూమి నుంచి బొగ్గు డైమండ్స్ అన్ని ఏం చే
పొందినా అని మనం భూమి నుంచే పొందుతున్నాం. భూమి మీద నుంచి భూమి లోపల పొరల నుంచి మనం కాకుండా బయట ఎక్కడి నుంచి ఏమి పొందాం. ఇన్కేస్ ఏదైనా బయట ఎక్కడి నుంచో పొందాము అని మనం అనుకున్నా దానికి మూల కారణం భూమిలో నుంచే వచ్చే ఉంటుంది. మనము సోర్స్ లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ ఎక్కువ కొండల్లో గుట్టల్లో అంటే కింద ధాతువులు ఎక్కువగా ఉంటాయి, అంటే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి పొందాయన్నమాట. అవి పర్వతాలు భూమి నుంచి అవే పొందాయని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ శ్లోకం అండి. సర్వే సముఖ్య వత్సేన స్వే పాత్రే పృథక్పయ సర్వకామాధుగాం పృథ్వీం ధరణి ఆ విధంగా ఎల్లలకు వారి వారి ఆహారమునిచ్చారు. పృదు మహారాజు కాలంలో ఆమె పూర్తిగా ఆ రాజు ఆధీనమున ఉండేది. ఆ రీతిన భూలోక వాసులందరూ నానా విధములగు దూడలను క్షీర పాత్రలను ఉపయోగించి తమ ఆహారమును పొందగలిగిరి. ఎవరు చెబుతారండి ఇది? శ్రీదేవి రెడ్డి మాతాజీ చదువుతారా? మాతాజీ హరే కృష్ణ. మాతాజీ మాతాజీ నా దగ్గర బుక్స్ లేవు మాతాజీ. అవునా మాతాజీ? ఎవరు? శ్రీదేవి రెడ్డి మాతాజీ చెప్పింది ఇప్పుడు. అవును మాతాజీ. అంటే నేను ఇంకా తీసుకోలేదు. ఓకే మాతాజీ. కామాక్షి భగవంతుడే ఎల్లరకు ఆహారం నిచ్చుటకు ఇది ప్రమాణం. ఏకో బహునాం యో విదధాతి కామాన్ అను వేదములందు ద్రోపరచబడినది. భగవానుడు ఒక్కడే అయినను భూమి ద్వారా ఎల్లరకు సమస్త అవసరములను తీర్చుచున్నాడు. అనేక లోకములలో అనేక రకముల జీవులు కలరు. వారందరూ తమ తమ లోకముల నుండి తమ ఆహారమును వివిధ రూపములలో పొందుతున్నారు. ఈ విషయమును తెలిసిన పిదప చంద్రలోకములో జీవులు లేరని ఎట్లా ఊహించగలము? పంచభూతాత్మకమైనందువలన ప్రతి చంద్రుడు కూడా భూమి వంటి వాడే. అనగా ప్రతి లోకము తల్లోక వాసులు అవసరమును బట్టి నానా విధములుగా ఆహారం ఉత్పత్తి చేయును. చంద్రుడు ఆహారం ఉత్పత్తి చేయడు లేదా అచ్చట జీవరాశి లేదు అనంట వైదిక శాస్త్రానుసారము సత్యము కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమన్నారంటే అంటే పృథ మహారాజు సమయంలోనే ధరణి నుంచి అంటే భూమి నుంచి ఎవరికి ఏ విధమైన ఆహారం కావాలో అవన్నీ కూడా దొరికాయనమాట. వాళ్ళ భూలోక వాసులు ఇంకా ఉన్నత లోక వాసులు కూడా కొంతమంది దూడలను క్షీర పాత్రలను ఉపయోగించి వాళ్లకు కావాల్సిన ఆహారాన్ని అన్నిటిని కూడా భూమి నుంచి పొందారు. అయితే భగవంతుడే ఎల్లరికి ఆహారం ఇస్తారనేది ప్రమాణం. ఏకో బహునాం యో విదధాతి కామాన్ అని వేదములను ద్రోపరచబడినవి. భగవానుడు ఒక్కడే అయినను భూమి ద్వారా ఎల్లరకు సమస్త అవసరములను తీర్చుచున్నాడు. అంటే భగవంతుడు ఒక్కడే. ఏకో బహునాం యో విదధాతి కామాన్. కామాన్ అంటే మనకి ఉన్న వివిధ రకాలైన కోరికలు. మనకి అన్ని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పొద్దున్నే లేస్తే మనకి ఎప్పుడు ఏదో ఒక అవసరానికి ఏదో ఒక కోరిక అనమాట. అన్ని రకాల కోరికల్ని తీర్చేది ఎవరండి? భగవంతుడు. ఆయన ఒక్కడే, ఎందుకని ఏకో అన్నారు ఇక్కడ. ఆయనే మన అన్ని కోరికల్ని కూడా తీరుస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పారండి? అయితే అనేక లోకములలో అనేక రకములు జీవులు, అన్ని రకాల జీవులు ఉన్నారు అనేక లోకాల్లో. కేవలం భూలోకాల్లోనే కాదు ఉన్నత లోకాల్లో కూడా జీవులు ఉన్నారు అని తెలుసుకున్నాం. ఈ విషయం తెలిసిన పిదప కొంతమంది వాదిస్తారు చంద్రలోకంలో జీవులు ఉండవు అని. ఎప్పుడైతే ఆ
చంద్రుడు పంచభూతాత్మకమై ఉంటాడు, అంటే పంచభూతాలతోనే తయారు చేయబడి ఉంటాడు. పంచభూతాలు అంటే ఏంటండి, ఎవరు చెప్తారు? ఆ విధంగా పంచభూతాత్మకమైన చంద్రుడు కూడా భూమి వంటి వాడే. అంతే కదండి, భూమి కూడా పంచభూతాలతోనే తయారు చేయబడింది. అలాంటప్పుడు ఇక్కడ ఇక్కడ జీవులు ఉన్నప్పుడు అక్కడ జీవులు లేకుండా ఎలా ఉంటాయి? ఇన్ కేసు ఒకవేళ నువ్వు చంద్రుడి దగ్గరికి వెళ్ళాను అక్కడ జీవం లేదు అని చెప్పారు అంటే మనం వెళ్ళింది చంద్రుడి దగ్గరికి కాదు అని అర్థం. ఎక్కడికో వెళ్ళి ఏదో అనుకుంటున్నాం అని అర్థం అనమాట. చంద్రుడి దగ్గర కూడా అంటే మన, ఎందుకంటే ఇప్పటి వరకు మనం వెళ్ళింది చంద్రుడి దగ్గరికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. అక్కడికి ఒక్క దగ్గరికే వెళ్ళింది, ఇంకెక్కడికో వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ప్రయత్నాలు చేయడం ఏదో పంపించడమే కానీ ఎవరు ఎక్కడికి ఇంకా వెళ్ళలేదు. చంద్రుడికి మీద మాత్రమే వెళ్ళి అక్కడ జీవాలు లేవని చెప్తున్నారు. అంటే మనం వెళ్ళిన ప్రదేశము చంద్రుడు కాదు అని అర్థమైంది. అంటే ఎందుకంటే అక్కడ కూడా ఖచ్చితంగా జీవం ఉంటుంది. ఎక్కడ ఎవరైనా సరే జీవ ఆహారమును ఉత్పత్తి చేయును, అవసరమును బట్టి నానా విధములకు ఆహారమును ఉత్పత్తి చేయును. చంద్రుడు ఆహారముని ఉత్పత్తి చేయడు లేదా అతడి జీవరాశి లేదు అనుట వైదిక శాస్త్రానుసారము సత్యము కాదు. అంటే భూమి ఏ విధంగా మనకు ఇక్కడున్న జీవులకు అవసరాలను బట్టి ఏదంటే అది ఎలా ఇస్తుందో అక్కడ కూడా చంద్రలోకంలో కూడా అది పంచభూతాత్మకమైనప్పుడు అక్కడ జీవులు ఉంటాయి, వాళ్ళకి చంద్రుడు ఆహారాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆ భూలోక వాసులకి అదనమాట. ఇప్పుడు మనము ఉన్నత లోక వాసుని కూడా చూసాం కదండి, కిమ్నెరులు కింపురుషులు మళ్ళీ అంతకంటే మన పైన భువర్ లోకంలో వీళ్ళు పిశాచులు భూతాలు ఉన్నాయి కదండి. అంటే మన భూమి మీద ఉన్న జీవులు భూమి ద్వారా పొందితే భువర్ లోకంలో ఉన్న వాళ్ళు ఆ భువర్ లోకం నుంచి పొందారు, ఇంకా ఉన్నత లోకవాసులు వాళ్ళ లోకం నుంచి పొందారన్నమాట. ఏదైనా కానీ పంచభూతాత్మకమైనదే, ఎక్కడ ఎవరు ఏది పొందినా అందులో నుంచి ఇచ్చేది మనకి భగవంతుడే అన్నమాట. ఇక్కడ అదే చెప్పారు చూడండి, తమ తమ లోకముల నుండి తమ ఆహారమునని వివిధ రూపములలో పొందుచుందురు. అంటే వాళ్ళ వాళ్ళ లోకాలలో ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో అన్నమాట. ఏవం పృథాత్వా దయ పృథ్వీం ఏవం పృథాత్వా మన్నాదా స్వర్ణమాత్మనః దోహవత్సాది భేదేన క్షీరం భేదం కురుద్వః కళావతి మాతాజీ, లక్ష్మీ మాతాజీ, ఎవరు చదువుతారు మాతాజీ? లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మీరు చదువుతారా? ఉప్పు లేదు సరే, అనుపమ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ కురు ప్రధానుడా విదుర, ఈ విధముగా పృథువు మరియు ఇతరులు అంటే అన్నముపై జీవించు వారలు వివిధ రకములకు వత్సవములతో తమ తమ ఆహారమును పితికిరి. ఆ రీతిన వారు క్షీర రూపమున నానా విధములకు ఆహార పదార్థములను పొందగలిగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ అదే కదండి మనం చర్చించాము, ఎవరికి ఏం కావాలో ఈ భూమి మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా, అంటే భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా మన భూమి మీదనే కాదు ఏ లోకంలో ఉన్న ఏ జీవి అయినా ఆ లోకం మీద అనగా వాళ్ళ పృథ్వీ మీద ఆధారపడి ఉంటుంది. పృథ్వీ అంటే నా ఉద్దేశం ఏంటి అంటే భూమి అని కాదు,
వాళ్ళ లోకంలో పంచభూతాత్మకమైన పదార్థం అది ఏది అయి ఉంటుందో దాని మీద ఆ లోకం మీద వాళ్ళు ఆధారపడ్డారు. వాళ్ళకు కావలసినవన్నీ కూడా దాని నుంచే పొందారు. దాన్ని మనకి క్షీర రూపంలో పొందారు అని వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలని ఇక్కడ మనకి ఆ ఉదాహరణగా పోల్చి చూపుతున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి. తతో మహీపతి ప్రీతః ద్రుహిత్వే చకారే మాం ప్రేమానా దుహితృవత్సలః ఎవరు చదువుతారండి? లక్ష్మీ మాతాజీ చదవమనండి. నేను చెప్పాను లక్ష్మీ మాతాజీ చదవండి. మాతాజీ ఓకే. కామేశ్వరి మాతాజీ చదవండి. మాతాజీ జీవులకు పుష్కలముగా ఆహారము నొసగినందున ధరణియడ పృథ్వీ మహారాజు అటు పిమ్మట మిగులు ప్రీతి చెందెను. ఆ విధంగా అతడు తన స్వంత కూతురైనట్లుగా ఆమె పట్ల అనురాగమును పొందెను. హరే కృష్ణ. నానా విధ జీవులకు పుష్కలముగా ఆహారము నొసగినందున ధరణియడ ప్రుదమహారాజు అటు పిమ్మట మిగుల ప్రీతి చెందెను అంటే చాలా సంతోషించాడు అనమాట. అంటే ఏ విధంగా ఒకప్పుడు ఆమె ఏ ఉద్దేశంతో ఇవ్వలేదో ఆ ఉద్దేశం కరెక్టే అని ఆయన అర్థం చేసుకున్నారు, సరి అయినది అని. ఎప్పుడైతే ఆమె ఏం చెప్పిందో అది పాటించగానే పృథివీ నుంచి ఏం కావాలంటే కూడా అన్నీ వచ్చాయి. అందుకని ఆయనకి వాత్సల్య భావం వచ్చిందనమాట. తన సొంత కూతురే అయినట్టుగా పృథివీ పృద మహారాజుకి పృథ్వీ మీద ఎంతో అనురాగం అనేది వచ్చింది అని చెప్తున్నారు. పృద మహారాజు ఎవరండి? హరే కృష్ణ. ఇంద్రమణి మాతాజీ చెప్పండి. విష్ణు భగవాన్ శక్తి. ఓకే, పృద మహారాజు అంటే వేణు మహారాజు కుమారుడే మాతాజీ. కానీ ఆయన పృద మహారాజు ఎవరు అంటే ఆయన ముఖ్యంగా మానవులైతే మనకంటూ ఒక సిగ్నిఫికెన్స్ లేకపోతే ఎక్కువగా తండ్రి పేరు చెప్తారు. కానీ పృద మహారాజు స్వయంగా భగవంతుడి అవతారం, విష్ణు అంశ, విష్ణు అంశ కాబట్టి శక్తి, శక్తి, విష్ణు శక్తి స్వరూపం, శక్తి రూపంగా వస్తారన్నారు కదా మాతాజీ. కాదు మాతాజీ, విష్ణు విష్ణు భగవాని అంశ ఒక అవతారం ప్రభు అంటే అది అంశలలో కొన్ని గుణావతారాలు, కొన్ని శక్తి అవతారాలు, కొన్ని లీలావతారాలు, కొన్ని మన్వంతర అవతారాలు, ఇంకా కొన్ని ఆ యుగ అవతారాలు అలా ఉంటాయి మాతాజీ భగవంతుడి అవతారంలో. ఇది శక్తి అవతారం కానీ శక్తి కాదు, భగవంతుడి యొక్క అవతారమే అనమాట. శక్తి అవతారం, శక్తి వేరు మాతాజీ, శక్తి అవతారం వేరు. శక్తి అవతారము పృద మహారాజు. ఆయన స్వంత కూతురు లాగా కూడా భూమి మీద అనురాగం అనేది వచ్చిందంట. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుదాం మాతాజీ. శ్రీదేవి, కాజా శ్రీదేవి మాతాజీ చదువుతారా? చదువుతాను మాతాజీ. మీ శ్లోకం చెప్తారా మాతాజీ? చదవండి మాతాజీ, మీరే చదవండి. 29వ శ్లోకం. భాష తదనంతరము పృథి ఋతు చక్రవర్తి తన దుర్బల శ్లోకం చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. చూర్ణయన్ స్వధనుష్కోట్యా, చూర్ణయన్ స్వధనుష్కోట్యా, గిరికూటాని రాజరాట్, భూమండలమిదం వైన్యః, ప్రాయశ్చక్రే సమం విభు, స్త్
సారీ మాతాజీ కాలు వచ్చింది నాకు సారీ పర్వాలేదు మాతాజీ ప్రాయశ్చక్రే సమం విభు ప్రాయశ్చక్రే సమం విభు నెక్స్ట్ చదవండి మాతాజీ తదనంతరము ఋతు చక్రవర్తి తన ధనుర్బలముచే పర్వతములను పగులగొట్టి భూమిని సమతలముగా చేసెను ఆ విధముగా పృథువు కృప వలన ధరణి దాదాపు సమతలమయ్యేను భాష్యము సాధారణముగా ధరిత్రి యొక్క పర్వత గిరి ప్రాంతము పిడుగుల తాకిడిచే సమతుల మగుచుండును ఆ విధముగా చేయుట స్వర్గరాజు ఇంద్రుని కార్యము కాని ఇంద్రుడు ఆ పర్వతములను గిరులను ఎప్పుడు పగలగొట్టునా అని వేచి ఉండక భగవత్ అవతారమగు పృథువు తానే తన బలమైన ధనస్సుతో ఆ కార్యమును నిర్వహించెను హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ అంటే మనకి ఈ భూమిలో చూస్తే అసలు ఎలా ఏది వచ్చింది ఎక్కడి నుంచి ఫస్ట్ ఏది వచ్చింది అనేది తెలియదు ఎప్పుడైతే మనకు ఇలాంటివి మనము భగవంతుడి ఇచ్చిన స్వయంగా ఇచ్చిన భగవంతుడి గురించిన శాస్త్రాలను చదువుతాం మనకు ఈ సృష్టి మీద కొంత అవగాహన అనేది వస్తుంది అన్నమాట ఇందులో కొన్ని విషయాలు మాత్రమే మనకి సైన్స్ లో చెప్పబడి ఉంటాయి కొన్ని విషయాలు కంటే ఎక్కువే మనకి ఉన్న మిడిమిడి జ్ఞానంతో ఈ సైంటిస్టులకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో కొన్ని తప్పుగా మళ్ళీ మనం తప్పుదారి పట్టేపించే విధంగా మళ్ళీ కొన్ని కొన్ని ఏమో కొంచెం కరెక్ట్ ఉంటాయి ఎక్కువగా తప్పు ఉంటాయి అలా విధంగా చెప్తారనమాట మనకి ఎందుకంటే ఎలా వచ్చింది ఈ సృష్టి అనే దానికి చాలా అపోహలు ఉన్నాయి మామూలుగా సైంటిస్టులు జంతువు నుంచి కోతి నుంచి మనిషి వచ్చింది అని చెప్తారు కానీ మన శాస్త్రాలలో ఎక్కడ కూడా కోతి నుంచి మనిషి వచ్చిండు అని చెప్పలేదండి ఎక్కడ కూడా అన్ని జీవరాశులు భగవంతుడి నుంచే వచ్చాయి అని చెప్పారు అన్ని భూమి మీద సమానమైన సమయంలో ఉన్నాయని చెప్పారు మనకి స్వయంగా బ్రహ్మదేవుడి నుంచి మనువులు వస్తే మనువు నుంచి మనువి వచ్చి మళ్ళీ మొత్తము జీవులన్నింటినీ కూడా సృష్టి చేశాడు జీవజాతిని అంతే తప్పించి ఫస్ట్ కోతులు వచ్చాయి బ్రహ్మ నుంచి ఆ తర్వాత వాళ్ళు మనుషుల్లాగా రూపాంతరం చెందారని ఎక్కడా లేదు ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నారు అదే విధంగా మన సృష్టి అంతా ఎలా జరిగిందంటే మనకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఇస్తుంది అన్నమాట మనకి అసలు సముద్రంలో కానీ నదిలో కానీ వెళ్తే మెత్తటి ఇసుక తగులుతుందండి ఆ మెత్తటి ఇసుక ఎలా తయారైంది అంటే స్టార్టింగ్ లో ఒక పర్వతము ఒక కొండ రూపంలో ఉన్న ఆ రాయి పిడుగుల ద్వారా అనేక విధాలుగా రూపాంతరం చెంది చిన్న చిన్న రాళ్లగా మారి రాపిడి వలన మళ్ళీ అదే రాళ్ళు రాపిడి వలన ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా మట్టిగా ఇసుకగా ఇంకా రాళ్ళుగా గులకరాళ్ళుగా అనేక రూపాంతరాలు చెందుతుంది మొదట ఉన్నది ఎలా అంటే కొండ రూపంలో అన్నమాట యాక్చువల్గా అయితే ఆ పిడుగులు అనేవి ఆ పిడుగులని పిడుగుల ద్వారా భూమిని చదును చేసే బాధ్యత అది ఇంద్రుడిది కానీ భగవంతుడే అంశ కాబట్టి ఆయన భగవంతుడే కాబట్టి ఆయన ఏం చేశారంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని వెయిట్ చేయలే ఆయనే అన్ని పనులు చేస్తున్నారనమాట ఆయన యొక్క ధనస్సుతోని ఆ కొండలని మామూలుగా చెప్తే మనం కొండల్ని పిండి చేశారంటారు చూడండి అది నిజంగా చేస్తున్నారనమాట పృథ మహారాజు మనము సినిమాల్లో డైలాగులు మనం సామెతలు వింటాం అదైతే నిజంగా కొండలని తన ధనుర్బాణాలతోని సమాంతరంగా సమతులంగా చేసి భూమిని చదును చేసి అక్కడ పంటలు పండించడం అనేది స్టార్ట్ చేశారన్నమాట ఎవరు చదువుతారండి నెక్స్ట్ నేను చదువుతాను మాతాజీ చదవండి మాతాజీ అదాస్మిన్ భగవాన్ వైన్యః ప్రజానాం ప్రజానాం వృత్తిదః పితా నివాసాన్ కల్పయాం చక్రే తత్ర తత్ర యదాహరహతః ప్రజలందరూ పృథువు కన్న తండ్రి వల్లే ఉండెను వారికి తగిన జీవిక నొసగటలోను తగిన వృత్తి నొసగటలోను అతడు నెలకొనెను భూమిని సమతలముగా చేసి
పిమ్మట అతడు అవసరమైనవన్నీ నివాస స్థలములను ఏర్పరచెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రజలందరకు మృదువు కన్న తండ్రి వలె ఉండెను, వారికి తగిన జీవిక ఒసగటంలో తగిన వృత్తి నొసగుటంలో అతడు నెలకొనెను. భూమిని సమతులంగా చేసిన పిమ్మట అతడు అవసరమైన వాణి వైనవన్నీ నివాస స్థానములను ఏర్పరచెను. అంటే అంతకు ముందు పృథ మహారాజుకు ముందు అక్కడ ఉన్న వాళ్ళకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో మనకి చెప్తున్నారన్నమాట. ఆయన ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నాడంటే దాని ఉద్దేశం ఏంటండి? అంతకు ముందు అవన్నీ ఏర్పాటు చేసి లేవు, లేకపోతే అప్పుడు ఉన్న పరిస్థితి, ప్రజలలో ఉన్న స్వార్థపూర్ణమైన మనస్థితి ద్వారా వాళ్ళు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని ఇక్కడ మనం చెప్పొచ్చండి. ఎలా ఉన్నారంటే ప్రజలందరూ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. తినడానికి ఆహారం లేదు, సరి అయిన నివాసం కూడా లేదు అని చెప్పొచ్చు. ఇక్కడ ఆయన కన్న తండ్రిలాగా అందరికీ భూమిని చదును చేసి పంటల్ని పండించడమే కాకుండా నివాస యోగ్యంగా ఉండే నివాస స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఇంకొకటి 30 శ్లోకం చదువుదామండి. గ్రామాన్ పురః పత్తనాని గ్రామాన్ పురః పత్తనాని దుర్గాని విదిధాని చ దుర్గాని విదిధాని చ గోశాన్ ప్రజాన్ గోశాన్ ప్రజాన్ సశిబారాన్ ఆకరాన్ కేట ఆకరాన్ కేట కర్వటాన్ లక్ష్మీ మాతాజీ చదవండి. మాతాజీ ఆ రీతిన వర్గరాజు ఇంద్రుడు కామ్యకర్మను తనను పృథువు అందువలన పృథుమహారాజు సరిగా వినబడట్లేదు మాతాజీ. మాతాజీ నేను చదువుతాను అండి మాతాజీ. హరే కృష్ణ. ఆ రీతిన రాజు పెక్కు మ్యూట్ చేయండి మాతాజీ అందరూ. ఆ రీతిన రాజు పెక్కు గ్రామములను పురములను నగరములను ఏర్పరచెను, దుర్గములను గోప నివాసములను గోశాలను సేవా శిబిరములను గనులను కర్షక గ్రామములను కొండ ప్రాంత గ్రామములను కూడా నిర్మించెను. అంటే అప్పుడే చూడండి మాతాజీ ఎన్ని రకాలుగా ఉన్నాయో అక్కడ గ్రామాలు పురాలు నగరాలు. అంటే మనం కూడా చూస్తాం కదండి పల్లెలు పట్టణాలు ఇంకా ఇంకా పెద్ద నగరాలు ఆ విధంగానే అప్పుడు కూడా ఉండేవి అన్నమాట. ఇంకా వాళ్ళలో దుర్గాలు అంటే పెద్ద పెద్ద కోటల లాంటి భవనాలు అన్నమాట. ఇంకా గోప నివాసములు అంటే ఎక్కువగా గోవుల రక్షణ మీద ఆధారపడి నివసించే వాళ్ళు గోపాలు, వాళ్ళ కోసం గోప నివాసాలు గోశాలలు సేవా శిబిరాలు ఉన్నాయంట. ఇంకా గనులు కర్షక గ్రామాలు అంటే కష్టం చేసి బ్రతికే వాళ్ళు, వాళ్ళ కోసం కొన్ని గ్రామాలు ఉన్నాయి. కొండ ప్రాంత గ్రామములను కూడా నిర్మించను అంటే కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ కోసం కూడా గ్రామాల్ని నిర్మించారంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అంటే అప్పట్లో కూడా ఇన్ని రకాల జనులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మనము ఉండే జీవన విధానానికి అప్పట్లో వాళ్ళ జీవన విధానానికి కూడా ఎక్కువగా సామీప్యం ఉందన్నమాట. గ్రామాలు నగరాలు పట్టణాలు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉండడము, అందరికీ వేరువేరుగా నివాస స్థానాల్ని కూడా ఏర్పాటు చేశారన్నమాట. అది కూడా ఇప్పుడు కాదండి ఆ సమయంలోనే. ఎక్కువగా ఇంకేం చెప్పలేదు, మామూలుగా మానవులు ఉండే వాటితో పాటుగా ముఖ్యంగా చెప్పిందండి ఇందులో గోశాలలు, వీటితో పాటుగా సేవా శిబిరాలు అంటే సేవ చేయడానికి వీలుగా ఉండే శిబిరాలు, అంటే ఎవరికైనా ఏమైనా అవసరం అయినప్పుడు వాళ్ళ అవసరాన్ని తీసుకునే సేవా శిబిరాలు కూడా అన్ని రకాలుగా ఇచ్చాయండి. గనులు కూడా ఉన్నాయంట, అంటే అప్పట్లో కూడా
భూమి నుంచి భూమిలో ఉన్న ఖనిజాలని మినరల్స్ ని తీసుకునే ఏర్పాటు అప్పుడు కూడా ఉంది. అందుకని గనులను కూడా ఏర్పాటు చేశాడు అనమాట. ఏదైనా భూమి నుంచి తీసుకోవచ్చు దీన్ని బట్టి మనం చూస్తే, కానీ దాన్ని ఎక్కువగా మన స్వార్థం కోసం, ఇంద్రియ ప్రీతి కోసం ఎక్కువగా వాడకూడదు. భగవంతుడి ప్రీత్యర్థం భగవంతుడికి సమర్పించి మనం అవి ఎన్ని తీసుకున్నా దానివల్ల దోషం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే మనకు దాని మీద ఆ ఇచ్ఛ అనేది తగ్గిపోతుంది. ఏదైనా ఒకటి మొదటిసారిగా అది మీ చేతిలోకి వచ్చింది అనుకోండి, అది ఎవరికన్నా ఇవ్వడం అన్నా, ఎవరైనా పెట్టుకొని ఇప్పుడు చూస్తారనుకోండి, పెట్టుకొని నగలైతే పెట్టుకొని చూస్తామన్నా ఎవరన్నా, లేకపోతే మన డ్రెస్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకా ఆడవాళ్ళకి ఎలా పోలుస్తారండి, ఇప్పుడే మనసులోకి వచ్చింది మాతాజీ, మళ్ళీ మర్చిపోయాను. ఆ విధంగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది ఒకటండి. ముఖ్యంగా మీరు అన్నం తినేటప్పుడు బాగా ఆకలిగా ఉంటారనుకోండి, ఆ ప్లేట్లో పెట్టింది అన్నము, కూరలు, చారు, పప్పు అన్నీ మీకోసమే, కానీ అందులోంచి మొదటి ముద్దని తీసి పక్కకు పెట్టాలంటే చూడండి మాతది, ప్రయత్నం చేయండి, అది ఎంతో కొంచెం కష్టం అనిపిస్తుంది. పోనీ మనది ఎవరైనా తీసుకుంటారా అండి, ఒక రెండు ముద్దలు పక్కకు పెడితే అంటే ఎవరు తీసుకోరు, కానీ అది పెట్టడం కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట ఆ సమయంలో. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనము ముందు పక్కకు పెట్టామో అది భగవంతుడికి సమర్పించామో దాని మీద మనకి ఆశ అనేది తగ్గుతుంది, మన సెన్సెస్ మీద, మన ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ వస్తుంది అనమాట. ఇంకొకటి, భగవంతుడి కోసం ఏదైనా సమర్పిస్తే మన ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి. అందుకోసము ఆయనకు సమర్పించే మనం ఏదైనా తీసుకోవాలండి. అందుకొని ఆ చూడండి, ఎక్కువగా భక్తుల ఇంట్లో, బయట వాళ్ళ ఇంట్లో కంటే ఎక్కువగా ఇంట్లో ఉన్న వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. అంతకంటే ఎక్కువ ఆస్తి ఉన్నా, ఇంకెక్కువ అంతస్తులు ఉన్నా, ఇంకెక్కువ గొప్ప క్వాలిటీస్ వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నా, వాళ్ళ ఇంట్లో సంతృప్తి ఉండదు. భక్తుల ఇంట్లో చూడండి, ఏమీ ఎక్కువ లేకపోయినా వాళ్ళు సంతృప్తిగా జీవిస్తారు. ఎందుకంటే భగవంతుణ్ణి సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మన కుటుంబ సభ్యులందరూ కూడా సంతృప్తి చెందుతారండి. ఇది మేము అదే విషయం పదే పదే చెప్పినట్టు మీకు అనిపించినా ఇది నిజమండి. మీరు ప్రయత్నిస్తే అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. చాలా సమయం అయింది మాతాజీ, ఎవరు చెప్పలేదు నాకు, సారీ. ఒక్కటి చదివేద్దాం మాతాజీ, చదవమంటారా? చదవండి మాతాజీ. ప్రాక్తృథోరిహ నైవైష పురగ్రామాది కల్పన యథా సుఖం వసంతి స్మ తత్ర తత్రాకుతో భయాః. పృథు మహారాజు పాలనకు ముందు నగరములు, గ్రామములు, పచ్చిక బయళ్ళు వంటివి ఒక క్రమంగా ఏర్పాటు చేయబడలేదు. అంతయు చల్లా చెదరగా నుండెను. ప్రతి ఒక్కరూ తమ వసతిని అనుసరించి ఇళ్లను నిర్మించుకుంది. కానీ పృథు కాలము నుండి నగరములకు, గ్రామములకు చక్కని ప్రణాళికలు చేయబడినది. నగర పట్టణ ప్రణాళిక ఏదో కృత పద్ధతి కాదని, పృథువు కాలం నుండి అది అమల్లో ఉన్నదని ఈ శ్లోకం వల్ల తెలియవచ్చుచున్నది. అతి పురాతనమగు నగరములలో కూడా చక్కని ఏర్పాట్లు, ప్రణాళిక ఉన్నట్టు మనము గాంచవచ్చును. పురాతనమగు నగరములను కూర్చిన వర్ణనలు శ్రీమద్ భాగవతమున పెక్కు కలవు. 5000 ఏళ్ల కిందట కూడా పృథు కృష్ణుని రాజధాని యగు ద్వారక చక్కగా రూపొందించబడినది. అదే రీతిగా మధుర, హస్తినాపురం అంటే నేటి కొత్త ఢిల్లీ కూడా చక్కగా ఏర్పాటు చేయబడినది. అనగా పట్టణ నగర నిర్మాణము కొత్తగా కనిపెట్టబడినది కాదని, అతి పురాతన కాలం నుండి అది అమలులో ఉన్నదని తెలుసుకొనవచ్చును. శ్రీమద్ భాగవతమునందలి పృథు ధరణిని పితుకుటను చతుర్థ స్కందంలోని 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ మాతాజీ. అంటే అంతకు ముందు కూడా ఉన్నాయంట, అన్ని వాసాలు ఉన్నాయి కానీ ఒక పద్ధతి ప్రకారంగా లేవన్నమాట. ఒక ఎవరికి వీలైనట్టుగా, ఎవరికి కుదిరినట్టుగా, ఎవరి ఇష్టానురీతిగా వాళ్ళు వాళ్ళ నివాసాలని, గోశాలని అన్నిటినీ నిర్మించుకొని ఉన్నారనమాట. ఒక పద్ధతి ప్రకారంగా లేవు. అంటే ఇప్పుడు మనం కూడా చూడండి, ఒక నగరమైనా, ఒక పట్టణమైనా, ఒక గ్రామమైనా ముందు ఒక రోడ్డు వేసి ఆ రోడ్డు ఇటువైపు అటువైపు ఆ నగరాన్ని కానీ గ్రామాలని కానీ నిర్మిస్తారు. ఒక దగ్గర
ఒక లేక్ ఉంటే దాని చుట్టూ కొన్ని గృహ సముదాయాలు ఉండడం, ఆ విధంగా అనేది లేదనమాట. ఇష్టానురీతిగా ఉంటే ఒక క్రమ పద్ధతిని ఆ అవలంబించే విధంగా పృథ మహారాజు చేశారు. అందుకనే ఎప్పుడో ఉన్న ఆ మధుర హస్తినాపురం అంటారు కదండి, అవి కొత్త ఎప్పుడు, ఇప్పుడు మన ఢిల్లీనే అప్పుడు హస్తినాపురం, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే క్యాపిటల్ సిటీ అనమాట. అంటే అవన్నీ కూడా అంతకు ముందు నుంచే ఉన్నాయి. అందుకనే మన భాగవతంలో చూస్తే అనేక గొప్ప గొప్ప నగరాలు ఉన్నట్టు మనకు శాస్త్రాన్ని శాస్త్రాలను చూసి తెలుసుకోవచ్చు అనమాట. మన కల్చర్ అనేది చాలా రిచ్ కల్చర్, అంటే మన చాలా గొప్పమైనది, గొప్పదైన సనాతన సంప్రదాయం. అది ఎప్పుడో అన్నీ ఉన్నాయి మనకి, కానీ ఆ జ్ఞానము మనమే మనకే లేక పాశ్చాత్య దేశాలని చూసి మనము అయ్యో వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందారు మనం వెనకపడిపోయామని అనుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా అయితే మనం ఎప్పుడో ఇంకా అభివృద్ధి చెందాం. మన అభివృద్ధి అనేది కేవలము ఆ తార్ రోడ్డులో పేక మేడల్లాంటి ఒక పై అంతస్తుల్లో లేదండి. మనది ఆ అనేది రిచ్ కల్చర్ అనేది ఎలా ఉండేది అంటే ఏది అవసరమో అంతవరకు ఎక్కువగా డెవలప్ అయ్యేసి ఉండనమాట. అంతకు మించి ఉన్నా కానీ వాళ్ళకి అశాంతి, అసంతృప్తి, మళ్ళీ ఎప్పుడు ఒక విధమైన రెస్ట్లెస్నెస్ అనమాట, అవే వాళ్ళకి ఇచ్చాయి తప్పించి ఏమి లేవు. మనకు మాత్రము ఉన్న దానితోనే మంచి సంప్రదాయంతోనే మన దేశం ఎప్పుడు కూడా రిచ్గా ఉండేది. అందుకనే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన సంప్రదాయాలని మన యొక్క ధనాన్ని చూసి వాళ్ళు ఎట్లా వచ్చింది వీళ్ళకి ఇంతగా, వీళ్ళు ఇంత బాగా ఉన్నారు, ఏ విధమైన రెస్ట్లెస్నెస్ లేదు వీళ్ళకి, దుఃఖం లేదు, అనవసరంగా ఏ దేనితోనూ వీళ్ళు బాధపడట్లేదని ఒకదాన్ని ఒకటి 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 విధంగా మన నుంచి అన్ని దూరం చేశారనమాట. శ్రీమద్ భాగవతం నందలి పృథువు ధరణి పితుకుట అను చతుర్థ స్కందములోని 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సమయం ఎక్కువ అయిందండి. కామేశ్వరి మాతని సమ్మరైజ్ చేయమంటారా? సమయం ఎక్కువ అయిందంటారా? మీరు చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ, చాలా లేట్ అయింది పాపం కూడా. ఓకే, బాగా అర్థమయ్యేటట్టు పదం.